అందరికీ ఇవాళ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అసలు యూట్యూబ్ ఛానల్లో ఏం ఉంటాయి, వాటిని ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు పిక్చర్ క్లారిటీ అయితే తీసుకొస్తాను ఈ వీడియోతో. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళ స్కిల్స్ ద్వారా వాళ్ళ స్కిల్ని మానిటైజ్ చేసుకోవాలనుకుంటారు, సో వాళ్ళందరికీ కూడా మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది, అన్ని టాపిక్స్ అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఇంకా యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ ఛానల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మన స్కిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, మన ఆడియన్స్ ఇంకా మనం చూపించాలనే ఉద్దేశంతో చాలా నేర్చుకుంటాము, అండ్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాటిని చూపించడం వల్ల మనకే మనం సెల్ఫ్ డెవలప్ అవుతాము, దీనివల్ల మనకి ఎలాంటి నష్టం అయితే లేదు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ అంటే ఏంది? యూట్యూబ్ ఛానల్ ద్వారా గూగుల్ యాడ్సెన్స్తో కనెక్ట్ అయితే మనకి అమౌంట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మనకి 4000 అవర్స్, 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు టార్గెట్, అప్పుడు ఛానల్ మానిటైజ్ అవుతుంది. గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్తో మనం కనెక్ట్ అయితే మనీ అనేది దాంట్లో అయితే పడుతుంది, మన వీడియోస్ మీద యాప్స్ రన్ అవ్వడం వల్ల. ఈ 4K వాచ్ అవర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన 1 అవర్ వీడియో ఉందంటే అది 4000 మంది ఫుల్ వీడియో చూస్తే 4000 అవర్స్, లేదా మీరు డైలీ ఒక 10 మినిట్స్ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నారు, సో 10 మినిట్స్ వీడియోని అందరూ చూడటం, డైలీ 10 మినిట్స్ వీడియో డైలీ పెడుతున్నారంటే ఒక 6 మెంబర్స్ ఫుల్ చూసారంటే 1 అవర్ అవుతుంది. సో అలా మనం డైలీ ఒక 20 మినిట్స్ వీడియో పెడితే 6 మెంబర్స్ వస్తే 120 అవర్స్ అవుతుంది. అలా మనం పెడుతూ ఉంటే కన్నా 4000 వాచ్ అవర్స్ అయితే కవర్ అయిపోతాయి, అవి కూడా విత్ ఇన్ 1 ఇయర్లో. సో మీరు ఎలాంటి గ్యాప్ లేకుండా కన్సిస్టెంట్గా చేస్తే కన్నా వీడియోస్ 4K వాచ్ అవర్స్ అయితే ఈజీ కంప్లీట్ అయిపోతాయి. అండ్ సబ్స్క్రైబర్స్ అంటారా, ఆటోమేటిక్గా 4000 అవర్స్ వచ్చాయంటే చాలామంది ఆడియన్స్ మన ఛానల్ చూసే ఉంటారు కాబట్టి మనకి సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు, దాని మీద మనకు ఎలాంటి భయం అయితే లేదు. ఒకవేళ మీరు 4K అవర్స్ రాలేకపోతే 1 ఇయర్లో మొత్తం కట్ అయిపోతాయి, మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతుంది ఛానల్, న్యూ స్టార్ట్ కాదు, ఏదైతే కౌంట్ డౌన్ ఉంటుందో 4000కి అది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు రేపు ఎల్లుండి, ఈరోజు 1K, రేపు 1K, ఎల్లుండి 1K వాచ్ అవర్స్ వచ్చాయి, 3000 వచ్చినాయి. సో ఈరోజు డేట్ ఎంత? ఆగస్టు 20. సో నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 21కి ఈరోజు ఏదైతే 1K వాచ్ అవర్స్ వచ్చాయో అవి కట్ అయిపోతాయి, 21కి కట్ అయిపోతాయి 1K, అప్పుడు మనకు 1K మిగులుతుంది. సో 22 ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి ఒక 3K వచ్చింది అనుకో వాచ్ అవర్స్ సెట్ అయిపోతుంది 4000 వాచ్ అవర్స్. అలా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాం. సో ప్రాక్టికల్గా అయితే చూపించలేం కానీ ఆ యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే ఉంటుంది, అది అందరూ తెలియదు. ఎందుకంటే పైన ఏదైతే జీమెయిల్ ఉంటుందో దానివల్లనే మనం లైక్ కొట్టగలుగుతాం, కామెంట్ చేయగలుగుతాం, సబ్స్క్రైబ్ చేయగలుగుతాం, దాన్ని మనం ఛానల్గా కన్వర్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చూద్దాం. పైన మనకు ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి క్రియేట్ ఛానల్ అయితే ఉంటుంది. సో క్రియేట్ ఛానల్ కొట్టడం వల్ల మన ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు, ఇంకా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఫోన్ నెంబర్ ఇచ్చినట్టయితే మనకి కోడ్ SMS ద్వారా లేదంటే కాల్ ద్వారా అయితే వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి సరిపోతుంది. తర్వాత మన ఛానల్ లోగో పెట్టుకోవాలి, ఛానల్ నేమ్ పెట్టుకోవాలి, ఇవే మనకు మెయిన్ సెట్టింగ్స్. ఎలాంటి సెట్టింగ్స్ మనకు దాదాపు అవసరం లేదు ఛానల్ క్రియేషన్లో, గూగుల్ సెన్స్ ఇవన్నీ కూడా మనం ఫోన్ అయితే అర్థమైపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్గెట్ వచ్చేసరికి 1K వాచ్ అవర్స్, 1K సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్. సో అవి పెట్టుకోండి. అండ్ ఛానల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఏదైతే స్కిల్ ఉంటుందో, లేకుంటే మీకు స్కిల్లే లేదు, సో మీకు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే వేరే యూట్యూబ్ ఛానల్ చూసి మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, లేదంటే న్యూస్ చదవండి, ఆర్టికల్స్ ఉంటాయి, చాలా వేస్ అయితే ఉన్నాయి మనకు ఆ స్కిల్. మీకు నచ్చితే చాలు, మీకు స్కిల్ ఉంది ఉండాల్సిన అవసరం లేదు, ఆ స్కిల్ మీరే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వాటిని వీడియో చేసుకుంటూ యూట్యూబ్లో పెడితే ఇంకా మీకే మీరే స్కిల్ డెవలప్ చేసుకున్నట్లయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు PC రిపేర్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, కంప్యూటర్ ఏ విధంగా రిపేర్ చేయాలని, మీకు దాని గురించి ఏం తెలియదు, ఫస్ట్ ఏం చేస్తారు బేసిక్స్గా మీరు యూట్యూబ్లో నేర్చుకోండి. కొత్తగా నేర్చుకున్న తర్వాత వాటినే మీరు మీ యొక్క కంప్యూటర్ మీద కొంచెం వాళ్ళు ప్రాక్టికల్గా చూపిస్తూ ఆ విధంగా వీడియోలు చేయండి, అప్పుడు మీరు డెవలప్ అవుతారు అండ్ మీరే యూట్యూబ్ ద్వారానే నేర్చుకోగలుగుతారు. ఇంకా గూగుల్లో చూడండి, చాలా వేస్ ఉన్నాయి మనం నేర్చుకోవాలి అనుకుంటే, ఇవన్నీ కూడా ట్రై చేసి మన ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏం చేస్తారు, మీ కంప్యూటర్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు మీ ఛానల్ నేమ్ ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఛానల్ ఏ విధంగా ఉండాలంటే మనం సెర్చ్ చేస్తే ఆ ఛానల్ ఉండకూడదు, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చెప్పుకోవాలి ఛానల్ ఉందనుకుంటే, మీ ఛానల్ ఏం చెప్తే ఎవరితో ఛానల్ ఏం వస్తే బాగుంటుంది కదా, అందుకని మనకంటే ఒక స్పెసిఫిక్గా యూనిక్గా నేమ్ అయితే ఉండాలి, ఆ ఛానల్ ఏది కూడా రిప్లేస్ చేసి ఉండకూడదు. కాబట్టి యూనిక్ అయితే చూసుకోండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ RTHF తెలుగు ఛానల్ ఉంది, ఈ ఛానల్కి ఏ ఛానల్స్ కూడా లేవు కాబట్టి నేను ఎవరికైనా చెప్పానంటే RTHF తెలుగు నాది అంటే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. అదే నువ్వు వేరే వాళ్ళ ఛానల్ ఉన్న నేమ్ని మీరు పెట్టారనుకుంటే వాళ్ళ ఛానల్ నేమ్ వస్తే బాగుంటుంది కదా, అందుకని సర్చ్ చేయండి. మీరు కొన్ని నేమ్స్ అనుకోండి, ఆ నేమ్స్ అయితే యూట్యూబ్లో సర్చ్ చేయండి, ఒకవేళ లేకపోతే ఆ ఛానల్ పెట్టుకోండి, ఒకవేళ ఉంటే దాంట్లో ఏదో మాడిఫై చేసి ఆ ఛానల్ లేనట్టు చూసుకోండి యూట్యూబ్లో, సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి కంటెంట్ మేకింగ్. సార్ కంటెంట్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ థింగ్ మనకు దీనిలో 3 స్టెప్స్ ఉంటాయి, ఒకటి ప్లానింగ్, సెకండ్ వచ్చేసరికి షూటింగ్, థర్డ్ వచ్చేసి ఎడిటింగ్. ఈ 3 కీ రోల్ అయితే ప్లే చేస్తాయి మన వీడియో ప్రొడ్యూసింగ్కి.
ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మనం ఒక వీడియో చేస్తున్నామంటే దానికి స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నామా లేదంటే వీడియో తీస్తున్నామా, ఇంకా మన ఫేస్ తో తీసుకున్నామా ఫేస్ లేకుండా తీసుకున్నాం, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీరు ప్లానింగ్ అయితే రాసుకోండి. తర్వాత మీరు ఏ విధంగా ఇంట్రడక్షన్ చేయాలి, తర్వాత మీడియోలో ఏం చెప్పాలి, ఎండింగ్ లో ఏం చెప్పాలి, ఇవన్నీ ప్లానింగ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు వీడియో ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది అయితే ఫస్ట్ చూసుకోండి. 4K షూట్ చేస్తున్నారా అంటే ఏ విధంగా, ఫస్ట్ రిజల్యూషన్ అనేది మీరు ఫోన్ లో సెట్ చేసుకోండి. మీకు వీడియో ఏదైతే ప్లానింగ్ తర్వాత మనకు వీడియో మనం షూట్ చేస్తామో దాంట్లో ఉండాల్సిన థింగ్స్ ఏంటంటే, మనకు వీడియో చేయడానికి ఫోన్, తర్వాత వచ్చేసరికి ఆడియోకి మైక్, తర్వాత లైటింగ్, ఈ మూడు పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఫస్ట్ థింగ్ మనకు ఫోన్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా మంచి కెమెరాలు అయితే ఉన్నాయి ఫోన్లలో. తర్వాత మైక్, మైక్ అంటారా మీరు, ఫస్ట్ మీరు ఎలాంటి మైక్ కొనాల్సిన అవసరం లేదు. నేనైతే కన్సిడర్ చేశాను ఎందుకంటే మనం ఫస్ట్ వీడియోలోనే అసలు ఏ మనీ పెట్టకుండా చేస్తే ఏదో చేస్తామని అన్నట్టు ఉండాలి. అదే మనం మనీ కొంచెం ఇన్వెస్ట్ చేసినట్లయితే కొంచెం ఓపో మనం ఇంత మనీ ఇన్వెస్ట్ చేసామే చేయకుంటే ఎలా అనేది ఒక ఉద్దేశంతో మీరు వీడియో చేయగలుగుతారు. అండ్ మీ అవుట్పుట్ మీకే నచ్చితే కానీ మీరు ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఏ ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ తీసినామంటే మీకు ఇంట్రెస్ట్ పోతుంది చేయలేరు. కాబట్టి నేనైతే చెప్తాను, మీ మొబైల్ ఎలాగో రిప్లేస్ చేయలేరు కెమెరా కొనలేము ఫస్ట్ స్టార్టింగ్ లో, కాబట్టి మైక్ లైన్ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మంచి మైక్స్ ఉన్నాయి మన బోయా, 700 నుంచి 1000 లోపల అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. నేను ఒక బోయా M1 మైక్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నా మైక్ సెట్మైంది కాబట్టి నేను డైరెక్ట్ ఫోన్తోనే వాయిస్ ఇస్తున్నాను, కాబట్టి కొంచెం వాయిస్ క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ మైక్ యూజ్ చేస్తే డెఫినెట్గా మంచి క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత లైటింగ్, లైటింగ్ అంటారా ఒక ట్యూబ్ లైట్ తీసుకొని 250 రూపీస్ ఆ విధంగా ఉంటుంది, దానికి ఎక్స్టెన్షన్గా ఒక వైర్ తీసుకొని మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. ఏ విధంగా ఇప్పుడు నేనైతే గ్రీన్ మ్యాట్ యూజ్ చేస్తున్నాను, కాబట్టి సైడ్ ఒక లైట్ ఉంది, ట్యూబ్ లైట్ ముందర ఒకటి ఉంది, నార్మల్ లైట్ ఒకటి ఉంది, విధంగా సెట్ చేసుకోండి. అండ్ మీకు ఒక మంచి ప్రొఫెషనల్ లుక్ కావాలంటే RGB రిమోట్ లైట్స్ అయితే ఉంటాయి 250 రూపీస్కి రిమోట్తో కంట్రోల్ చేయడానికి, అవి అయితే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ కలర్లు అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆ వీడియో ప్రొడ్యూసింగ్లో అవసరం ఏంటంటే తెలుసుకున్నాం. సో ఆ తర్వాత ఏం చేయాలి, ఎడిటింగ్. ఫస్ట్ థింగ్ మీ ఫుటేజ్ అన్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని వాటిని కట్ చేసుకొని వాటికి మ్యూజిక్ యాడ్ చేయడం, టెక్స్ట్ యాడ్ చేయడం, ఇమేజెస్ యాడ్ చేయడం, వీటిని ఎడిటింగ్ అంటారు. ఫస్ట్ థింగ్ మనం బేసిక్గా ఫస్ట్లోనే మనం ఏది పెద్ద పెద్దది ట్రై చేసే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఆర్డర్లో పెట్టుకొని వాటిని కట్ చేసి ఒక టెక్స్ట్ యాడ్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు, ఒక వీడియో తీసుకున్నారు, మీ వీడియో అవుట్పుట్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీకు అవసరం లేని పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడం నేర్చుకోండి. మీరు ఏ సాఫ్ట్వేర్ లేదా ఏ యాప్ యూజ్ చేస్తున్నారు అనేది మీకు మ్యాటర్ కాదు. మీరు ఫిల్మోరా యూజ్ చేస్తున్నారా, మొబైల్లో కైమాస్టర్ యూజ్ చేస్తున్నారా, VN యూజ్ చేస్తున్నారా, ఇంకా ఎనీథింగ్ చాలా ఉంటాయి నాకైతే తెలియదు పెద్దగా. కంప్యూటర్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఫిల్మోరా ఉన్నాయి, పవర్ డైరెక్ట్ ఉన్నాయి, PC వర్షన్లు, వీటిలో కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి. లేదా మీకు ఒక నాలెడ్జ్ ఉంటే బేసిక్గా నో పర్వాలేదు, కానీ ఒకవేళ మీకు ఏదైతే మీ కంప్యూటర్ రిక్వైర్మెంట్ లేదా మీ ఫోన్లో మీరు ఏది వాటర్ మార్క్ లేకుండా మీరు వాడుకుంటున్నారు యాప్స్ పట్టించి సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైమాస్టర్ చేస్తున్నారు, కైమాస్టర్లో ఏ విధంగా కట్ చేయాలి అనేది మీరు యూట్యూబ్లో చూడండి. హౌ టు కట్ వీడియో క్లిప్స్ అన్నీ సరే పార్ట్స్ ఇన్ కైమాస్టర్ అని ఉంటుంది, మీకు వచ్చేస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి, దాని టూల్స్ బేసిక్స్ టూల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కటింగ్కి, తర్వాత కొత్త క్లిప్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, తర్వాత టెక్స్ట్ కింద ఏ విధంగా యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్లో చూస్తూ నేర్చుకోండి. ఒక్కొక్కటి నేర్చుకోవాలి అన్న కూడా అవసరం లేదు. మీరు ఒక నెల నేను వీడియో ఎడిటింగ్ మీద కూర్చొని నేను వీడియో స్టార్ట్ చేస్తాను అనేది మీకు అసలు పెట్టుకోకండి. ఫస్ట్ థింగ్ మీరు స్టార్ట్ చేయండి, వీడియోస్ స్టార్ట్ చేసి వాటిని ప్రాక్టీస్ కట్ చేసుకుంటూ వెళ్ళండి, డెవలప్ అవుతారు. అంతేగాని నేను ఫస్ట్ ఎడిటింగ్ చేసుకొని చేసుకుంటాను అవసరం లేదు. ఓకే, ఎడిటింగ్ కూడా అయిపోయింది అనుకుంటున్నాను, ఇంకా అంతే. ఇప్పుడు మనకి ఎడిటింగ్ తర్వాత ఏం కావాలి, థంబ్నైల్ కావాలి వీడియో అప్లోడ్ చేయడానికి యూట్యూబ్లో. థంబ్నైల్ ఏ విధంగా చేస్తాం, బేసిక్ థంబ్నైల్ ఏ విధంగా, పిక్సెల్ ల్యాబ్ అనేది ఉంటుంది, పిక్సెల్ ల్యాబ్ పిక్సార్ట్ ఉంటుంది, ఈ రెండింటిలో రెండు యూజ్ చేసుకుని అయితే ఎడిట్ చేయాలి బాగుంటుంది. పిక్సెల్ ల్యాబ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. పిక్సెల్ ల్యాబ్లో ఫస్ట్ మనం ఒక రేషియో సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ బేసిక్గా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, మీరు ఏ వీడియో అయితే చేస్తే దాన్ని టెక్స్ట్ యాడ్ చేయండి, తర్వాత మీ ఫోటోను లేకపోతే మీ టాపిక్ సంబంధించిన ఫోటోని యాడ్ చేస్తారంటే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసరికి థంబ్నైల్ చేసుకున్న తర్వాత అవి కూడా మనకి యూట్యూబ్లో మచ్చగా ఉన్నాయి, ఎడిటింగ్ థంబ్నైల్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూసేయండి. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఈ వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి. సో దీంట్లో మనకు టైటిల్ మెయిన్ థింగ్స్ చెప్తాను, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఉంటాయి, ఇంకా ఇవే మెయిన్ ఇంపార్టెంట్. మీకు మానిటైజేషన్ ఆప్షన్ ఇప్పుడే రాదులేండి. టైటిల్ మంచిగా పెట్టండి, తర్వాత డిస్క్రిప్షన్ రాయండి, మీ వీడియోకి ఏ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే డిస్క్రిప్షన్ అంటే ఆ వీడియోకి సంబంధించిన ఉద్దేశం, దానికి వీడియో ఏంటి, ఇంకా దాని కూడా డిస్క్రిప్షన్ షార్ట్లో రాయండి. మీరు ఏమైనా లింక్స్ ఇవ్వాలంటే లింక్స్ ఇవ్వండి, లేదంటే మీ డీటెయిల్స్ ఏమైనా పర్సంటేజ్ ఇస్తుంది డిస్క్రిప్షన్ షేర్ చేసుకోవాలి, షేర్ చేసుకోండి. అండ్ తర్వాత ట్యాగ్స్, ట్యాగ్స్ ఏంటంటే మీరు ఈ వీడియో సర్చ్ ఏ సర్చ్ చేస్తే మీ వీడియో రావాలి అని ఒక SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు దీన్ని. ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లోనే ఉంటాయి, అన్నీ కూడా యూట్యూబ్లోనే నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ మీకు ఒక వే అనేది ఏ విధంగా ఉంటుందో అయితే చూపిస్తాను, చెప్తున్నాను.
ఇలా చేయండి, ఇంకా అంతా అయిపోయింది ఇప్పుడు నా అప్లోడింగ్ చేసేసారు, తర్వాత దాన్ని మనం మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ అంటే అమ్మడం గిమ్మడం కాదు, ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్స్ అనుకోండి. వాట్సాప్లో షేర్ చేసుకుంటారా, ఫేస్బుక్లో షేర్ చేసుకుంటారా, ఇన్స్టాగ్రామ్లోనా, ఎక్సెట్రా, అవి మీ ఇష్టం. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి, వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ రీచ్ వచ్చే కన్నా ఆటోమేటిక్గా మీ వీడియో అనేది బూస్ట్ అవుతుంది. సో ఇలా మనకు యూట్యూబ్లో అయితే ఉంటుంది ఈ ప్రాసెస్. ఇవే మెయిన్గా మనకి యూట్యూబ్లో ప్రతి ఒక్కరు తెలియాల్సి ఉంటుంది. నేను మధ్యలో టెక్నికల్గా ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకోండి. థంబ్నెయిల్ చేయడం, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, లోగో ఎలా క్రియేట్ చేయాలి, ఛానల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, టైటిల్, డిస్క్రిప్షన్, ఇవన్నీ కూడా టెక్నికల్ సైడ్ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి నేర్చుకోండి. సో వీడియోను ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే డెఫినెట్గా యూజ్ అయిందని కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను, అది మీ ఆప్షన్. ఎందుకంటే మన దాంట్లో కంటెంట్ ఏదైతే వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లేదు కానీ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్, మీరు కూడా వీడియోలో లైక్ ఎక్కువ వస్తాయని మనకి రికమెండ్ చేస్తారు యూట్యూబ్, ఎందుకంటే వీడియో మంచిగా ఉంది అన్న ఉద్దేశంతో. సో అంతే, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.